ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి స్టేట్ వైడ్కి ఏ పోస్ట్ కోడ్లు వస్తాయి, అట్లాగ జోన్ వైజ్ డిస్ట్రిక్ట్ వైడ్కి సంబంధించి ఏ పోస్ట్ కోడ్లు వస్తాయో ఈ వీడియోలో చూద్దాము. గ్రూప్ టూకి సంబంధించి ఈ ఛానల్లో ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేయబడింది. ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ అక్కడ ఏమైనా సరిపోయే వీడియోస్ కానీ ఉన్నట్లయితే అక్కడ మీరు చూసి క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలోకి వెళ్తే స్టేట్ వైడ్ పోస్ట్ కోడ్లు మొత్తం 15 ఉన్నాయి ఈ గ్రూప్ టూలో. సో ఆ 15 ఏమేమిటంటే, ఫస్ట్ పోస్ట్ కోడ్ ఉన్న మున్సిపల్ కమిషనరు, అట్లాగే పోస్ట్ కోడ్ 10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్యాడు, అట్లాగే పోస్ట్ కోడ్ 11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంటు, పోస్ట్ కోడ్ 13 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేషన్ డిపార్ట్మెంటు, పోస్ట్ కోడ్ 15 సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 కేటగిరీ 1 హెచ్ఓడి ఇన్ ఏపీ ట్రెజరీస్, అట్లాగే పోస్ట్ కోడ్ 19 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోస్ట్ కోడ్ 20 జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 21 జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంటు, పోస్ట్ కోడ్ 22 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీసెస్, అట్లాగే పోస్ట్ కోడ్ 23 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 24 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 25 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 26 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంటు, అట్లాగే పోస్ట్ కోడ్ 27 జూనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీస్. సో ఈ విధంగా మొత్తం 15 పోస్ట్ కోడ్లు అనేవి స్టేట్ వైడ్ కాంపిటీషన్, వీటికి జోన్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ ఉండదు. స్టేట్ వైజ్లో మన టాలెంట్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే జోన్ వైజ్ ఏ పోస్ట్ కోడ్లు వస్తాయంటే, మొత్తం మీద ఈ నోటిఫికేషన్లో జోన్ వైజ్గా వచ్చే పోస్ట్ కోడ్లు 11 ఉన్నాయి. సో 11లో మొదటిది పోస్ట్ కోడ్ 2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అట్లాగే పోస్ట్ కోడ్ 3 డిప్యూటీ తహసీల్దారు, అట్లాగే పోస్ట్ కోడ్ 4 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ లేబర్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్, అట్లాగే పోస్ట్ కోడ్ 5 అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్, పోస్ట్ కోడ్ 6 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్ డిపార్ట్మెంట్, పోస్ట్ కోడ్ 7 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్, అట్లాగే పోస్ట్ కోడ్ 8 అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబ్ సర్వీస్, అట్లాగే పోస్ట్ కోడ్ 9 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, అట్లాగే పోస్ట్ కోడ్ 14 సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్, అట్లాగే పోస్ట్ కోడ్ 16 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్, అట్లాగే పోస్ట్ కోడ్ 18 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఐ సబ్ సర్వీస్. సో ఈ విధంగా మొత్తం 11 పోస్ట్ కోడ్లు అనేవి, వీటికి జోన్ వైజ్ కాంపిటీషను. అట్లాగే డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ గల పోస్ట్ కోడ్ నోటిఫికేషన్లో మొత్తం ఒకే ఒక పోస్ట్ కోడ్ ఉంది. ఆ పోస్ట్ కోడ్ ఏంటంటే పోస్ట్ కోడ్ 17 సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 కేటగిరీ 1 ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్. సో ఈ విధంగా ఏ పోస్ట్ కోడు ఏ విధంగా కాంపిటీషన్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో అది మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అందిస్తున్నాను. నచ్చితే కింద కామెంట్స్లో పొందుపరచండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.